పాలమూరులో పూర్తిగా పూర్తిగా పాలమూరులో ఒక నియంత కేసీఆర్ ని మించిన నియంత గవర్నమెంట్ పాలన పాలమూరులో కొనసాగిస్తా ఉన్నారు మీ శాఖలో ఉన్నటువంటి మీ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి అనేక రకాలుగా వారికి ఇంటెలిజెన్స్ రకాలుగా అన్ని అన్ని రకాలుగా సమాచారం ఉన్నప్పటికీ కూడా వారిని ఎంకరేజ్ చేస్తున్నాడు అంటే ఈ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి తనని ప్రశ్నించేటటువంటి వాళ్ళని వాళ్ళ చేసేటటువంటి అవినీతిని ఎదగడేటటువంటి వాళ్ళని వాళ్ళు చేసేటటువంటి మోసాలను ఎదగడేటటువంటి వాళ్ళని కేసులు పెట్టిచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టిచ్చి కొట్టిచ్చి జైలుకు పంపించి అనేక రకాలుగా హింసలు పెట్టుకుంటూ ప్రశ్నిస్తే వాళ్ళ మీద హత్యా నేరాలు మోపుకుంటూ ఈ విధమైనటువంటి కక్ష సాధింపుల కోసమేనా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ఈ యొక్క కక్ష సాధింపుల కోసమేనా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు కోరుకున్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఒక స్వేచ్ఛమైన స్వచ్ఛమైన స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య పాలన కావాలని కోరుకుంటున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అంతకుముందు గెలిచినటువంటి రఘునందన్ గారు కానీ దుబ్బాక అంటే ఎక్కడ ఉందా దుబ్బాక ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం పక్కలోనే ఆనుకున్నటువంటి దుబ్బాకలోనే మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గారిని గెలిపించునంటే ప్రజలు ఏమి కోరుకుంటున్నారో స్పష్టంగా అర్థం కాలేదా ముఖ్యమంత్రి గారు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా హుజూరాబాద్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మీరు గుమ్మరించినటువంటి డబ్బులు పెద్ద ఎత్తున మీరు గుమ్మరించినటువంటి అవినీతి సొమ్ము 600 కోట్లకు పైగా మీరు ఖర్చు పెట్టినా మీరు గుమ్మరించినా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా ఏం ఆశించిందో ఆ తీర్పును హుజూరాబాద్ ప్రజలిచ్చి ఈరోజు తెలంగాణ అంటే ఆత్మ గౌరవం కోసం ఆస్త్ర గౌరవం కోసం తాపత్రయపడేటటువంటి ప్రజలు అంటేటువంటి నిరూపించింది హుజూరాబాద్ ప్రజానీకం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈటల రాజేందర్ గారి గెలుపు తెలంగాణ ప్రజల అందరి యొక్క ఆకాంక్ష అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీ పరిపాలనను పూర్తిగా అసహించుకొని మీరు ఇచ్చినటువంటి దళిత ముఖ్యమంత్రి కానీ దళితులకు భూమే కానీ 2 బెడ్రూమ్ల ఇండ్లే కానీ రైతు రుణమాఫే కానీ అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలే కానీ నిరుద్యోగ భృతే కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇచ్చిన ప్రతి ఒక్క హామీని మొత్తం మళ్ళీ ఎలక్షన్ హుజూరాబాద్ ఎన్నికల కోసం మీరు తెచ్చిన దళిత బంధు కూడా ఈరోజు పెద్ద ఎత్తున మోసం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా మహిళ బంధు అట మొన్న మహిళా దినోత్సవం రోజున మహిళా బంధు అనేటటువంటి విధంగా మహిళా బంధు గురించి మాట్లాడి 3 రోజుల సెలబ్రేషన్స్ అట పాప ముఖ్యమంత్రి గారికి గత 7.5 సంవత్సరాలుగా పైగా ఎప్పుడు మహిళలు గుర్తురాలి ఎప్పుడు మహిళల యొక్క మహిళా దినం అంతర్జాతీయ మహిళా దినోత్సవం గుర్తురాలి మొట్టమొదటిసారి ఆయన అధికారంలో వచ్చినప్పుడు ఎక్క మహిళా మంత్రి లేదు ఆయన కేబినెట్లో 2వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో కాలానికి మహిళా మంత్రులు వచ్చారు ఎంతో కాలానికి మహిళా కమిషన్ ఏర్పాటైంది ఈరోజు ఒక మహిళా గవర్నర్గా ఉన్నటువంటి రాష్ట్రంలో తన ప్రభుత్వాన్ని గురించి తన ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కానీ చేయదలుచుకుందే కానీ అసెంబ్లీలో ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక గవర్నర్ యొక్క ప్రసంగాన్ని అడ్డుకుని ఈరోజు రాజ్యాంగాన్ని అవమానించినటువంటి కేసీఆర్కు ఆ కుర్చీలో ఒక్కరోజు కూడా కూర్చున్నటువంటి అర్హత లేదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఒక పక్క మహిళలంటే మహిళ బంధు అంట ఒక పక్క మహిళా గవర్నర్ ప్రథమ మహిళ మన తెలంగాణ రాష్ట్రానికి మహిళా గవర్నర్ని అవమానించినటువంటి మీకు మరి మహిళ బంధు పేరు మీద మహిళ ఆ యొక్క ఉత్సవాలు చెప్పినట్టు చేసేటువంటి అర్హత మీకు ఉందా ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా